తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కూలిపోయిన 150 ఏళ్ల నాటి సినిమా చెట్టును బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూలిపోయిన చెట్టును కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. అవసరమైన హార్మోన్ ఇంజెక్షన్లతో చెట్టును తిరిగి చిగురింపజేస్తామని హామీ ఇచ్చారు. చెట్టు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు కలెక్టర్. 150 ఏళ్ల ఈ చెట్టు 300 సినిమాల్లో కనిపించింది. సినిమా చెట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి నేటి మల్టీప్లెక్స్ సినిమాల వరకు ఎన్నో సినిమాలు ఆ చెట్టు కిందే షూటింగ్లు జరుపుకున్నాయి. తమ సినిమాలో ఒక్క షాట్ అయినా ఆ చెట్టు కింద తీయాలని దర్శకులు కోరుతారు. డైరెక్టర్ వంశీకైతే ఆ చెట్టు ఒక సెంటిమెంట్. ఏకంగా 18 చిత్రాల షూటింగ్స్ను ఈ చెట్టు దగ్గరే తీశారాయన. అలాంటి ఘన చరిత్ర కలిగిన చెట్టు నేల కొరిగింది. ఆ చెట్టును తిరిగి బతికించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా చేసి రివైవ్ చేయడం, తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది. ఎస్పెషలీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్లో ఎక్కువ చేయడం, దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ని కొంచెం టూరిజం స్పాట్గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం